ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఈరోజు బయటకు వెళ్ళి పని చేసుకోలేక సంపాదన లేక ఇంట్లో కూర్చొని ఉండమంటే మరి వాళ్ళకి వాళ్ళ కుటుంబ పోషణకి కూడా కష్టమవుతుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా నిన్న 3 నెలలకు సరిపోయే రేషన్ ఇవ్వాలి. ఈరోజు 1st విడత స్టార్ట్ చేశారు, 15 April 2వ విడత, అలాగే 29 April 3వ విడతగా మరి రేషన్ మొత్తం ఇవ్వాలని డిసైడ్ చేయడం జరిగింది. సో ప్రతి కార్డులో కూడా ఒక మనిషికి 5 కిలోల చొప్పున ఒక కార్డుకి 1 కిలో కందిపప్పు ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు 58 లక్షల మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్దారులకి 1వ తేదీ వారికి వచ్చే పెన్షన్ ఇవ్వటమే కాకుండా 1,47 లక్షల రేషన్ కార్డ్స్కి 4వ తేదీ 1,000 రూపాయల చొప్పున మరి ప్రతి ఒక్క రేషన్ కార్డుకి ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద మనసుని, ప్రజల మీద ఉన్న ఆయనకి అభిమానం, చిత్తశుద్ధిని మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంట్లో ఉండండి అని మనం చెప్పడమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నీ అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది, అలాగే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద ఉంది. కాబట్టి ప్రజల్ని అభిమానించే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ దిశగా ప్రజలందరి కోసం ఇలా సామాజిక దూరాన్ని పాటిస్తూ వాలంటరీ వ్యవస్థ ఈరోజు ప్రతి 10 మందిని తీసుకొచ్చి ఆ 10 మందికి రేషన్స్ ఇప్పించి మళ్ళీ ఒక 10 మందిని తీసుకొచ్చి ఈరోజు కరోనా వ్యాప్తి చెందకుండా చేయటమే కాకుండా మరి పేదవాళ్ళకి నిత్యావసర వస్తువులు మరి అందుబాటులోకి కూడా తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. దీంట్లో పోలీసులు నిజంగా చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాత్రి పగులు పనిచేస్తున్న పోలీసులకి మనం అందరూ అండగా ఉండాలి. అంతేగాని 1-2 వీడియోలు ఎక్కడో కొట్టినవి పోస్ట్ చేసి పోలీసుల పరువు తీసి 24 గంటలు మన కోసం ప్రాణాలు తెగించి పనిచేసే పోలీసుల్ని అవమానించొద్దండి, వారిని పని చేసుకొని ఇవ్వకుండా వాళ్ళు విసిగిపోతే ఈ కరోనా అనేది అందరికీ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైన వీడియోలు షేర్ చేయకుండా మంచివి 10 మందికి ఉపయోగపడే విధంగా మంచి మాటలు చెప్పాలి. అలాగే ప్రభుత్వాలు ఏవైతే ఈరోజు మన కోసం కష్టపడుతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు 24 అవర్స్ మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఏ అవసరం ఉంది, ఏ విధంగా ప్రజల్ని కాపాడాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో తక్కువ పాజిటివ్ కేసులు అనేవి మరి నమోదయ్యాయన్న విషయాన్ని కూడా మనం గుర్తించి మరి ఈరోజు ప్రభుత్వానికి సపోర్టివ్గా మనం అందరం కూడా ఈ కరోనాని ప్రారదోగటంలో సామాజిక దూరాన్ని పాటించాలి. బయటకు వచ్చి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా బయట కాళ్ళు చేతులు కడుక్కోవటమే కాకుండా ఇంట్లో వెళ్ళాక స్నానం చేసి మీరు తీసుకొచ్చిన బట్టల్ని హాట్ వాటర్లో పెట్టాలి, అప్పుడే ఈ కరోనా అనేది పోతుంది. అండ్ 2వది, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో 5-10 నిమిషాలకు ఒకసారి కొంచెం మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ గొంతుల్లోనే కరోనా ఉంటుంది. కాబట్టి ఆ నీళ్లు తాగటం వల్ల అది పొట్టలోకి వెళ్తుంది, పొట్టలోకి వెళ్ళింది యాసిడ్స్ అన్నీ కూడా కరిగించేస్తాయి. కాబట్టి ఎటువంటి కరోనా వల్ల మనకి ఇబ్బంది ఉండదు. కానీ గొంతులో అలాగే ఉండి మనం నీళ్లు తీసుకోకుండా గొంతు డ్రై అయితే అది శ్వాసకోశంలోకి పోయి లంగ్స్లోకి వెళ్ళి ఈ కరోనా మనకి ఊపిరి రాడకుండా చంపేస్తుందన్న విషయాన్ని కూడా గుర్తించి మీరు పిల్లలు మంచినీళ్ళు తాగుతూ ఉండండి, అలాగే సామాజిక దూరం పాటించండి. అండ్ ఈరోజు రేషను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి చాలా ప్రశాంతంగా అందరూ కూడా తీసుకునేలాగా ఎవరైతే వాలంటీర్స్, పోలీసులు, రేషన్ షాప్లో ఉన్నవాళ్ళు, అలాగే సచివాలయ సిబ్బందిని ఒక్కొక్క రేషన్ షాప్కి ఐడెంటిఫై చేసి మరి వాళ్ళు పెట్టారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.